Hey, Namaskaram, welcome to Sai Computer Academy YouTube channel. Mari ee rojuna manaku madhyanam nunchi oka post antundi oka image antundi total WhatsApp Telegram groups lo aljalaithe chestundi. So adentante Andhra Pradesh rashtra vyaptanga prastham jillala varaga enni digit udyogalu kaligi unnayantundi idaithe. Mari ikkada ee news antundi nijama fakea entantundi oka sari chuddam. Mari Srikakulam lo enni kaalulu unnayi 862, Vizianagaram 838, Vishakapatnam 1165, East Godavari 1490, మరి వెస్ట్ గోదావరి 1315, కృష్ణా 1094, తర్వాత గుంటూరు 911, నెల్లూరు వచ్చేసి 1256, ప్రకాశం 798, కడపలో 807, చిత్తూరులో 2552, అనంతపురంలో 467, మరి కర్నూలులో 506. సో ఇక్కడ చూసుకున్న మొత్తం మీద 14061 ఉద్యోగాలు ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ ఎగ్జిట్ ఉద్యోగాలు అన్ని ఎన్ని ఇచ్చారంటే ఆల్మోస్ట్ మనకు తక్కువగానే ఇచ్చారు, 4000 లోపలే ఉన్నాయి. ఈసారి కేవలం ఎగ్జిట్ పోస్టులు మాత్రమే 14000 చూపిస్తున్నారు. మరి ఇన్ని పోస్టులు మనకు అప్డేట్ చేస్తారా అంటే నేను ఫిల్అప్ చేసే ఛాన్స్ ఉంటుందా, గవర్నమెంట్ ఎగ్జిట్నే ఇన్ని ఇస్తారా అంటే ఖచ్చితంగా కూడా ఇవ్వరు. ఇన్ని ఇన్ని వేకెన్సీ ఉన్నాయంటే ఒకవేళ ఉండొచ్చేమో, ఇది మాత్రం అఫీషియల్గా గవర్నమెంట్ వచ్చినటువంటిది కాదు. ఎవరో క్రియేట్ చేశారు, అది ఎవరు క్రియేట్ చేశారు అంటే తెలియదు. మరి ఇది అఫీషియల్గా కాదంటే తెలియదు. ఏదంటే ఏదో ఇలా ఒక ఫైల్ నెంబర్ అనేది వేశారు మరి. మరి దీనికి సంబంధించి ఇది అఫీషియల్గా కాదంటే తెలియదు, కానీ ఇలా మనకైతే ఒక గవర్నమెంట్ నుంచి వచ్చినట్టుగా ఇలా ఒక ఫైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇది మరి ఇది ఎడిట్ చేశారా లేదంటే టైప్ చేశారా లేదంటే ఇది నిజంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది అనేది అయితే క్లారిటీ అయితే లేదు మనకు. కాబట్టి సో మీరైతే ఇన్ని వేకెన్సీ ఉన్నటువంటిది అయితే మీరైతే భావించొద్దండి. ఇన్ని వేల వేకెన్సీస్ అయితే మ్యాక్సిమం ఉండవు జిల్లాల వారిగా. ఒకవేళ ఖాళీ ఉన్నప్పటికీ కూడా మనకు భర్తీ చేసేటప్పుడు అయితే ఎన్ని ఎన్ని భర్తీ అయితే చేయరు మ్యాక్సిమం. సో కాబట్టి మీకు ఎన్ని ఉన్నా సరే మీకు పోస్టులతో సంబంధం లేదు, అనవసరంగా ఇలాంటి న్యూస్లు వస్తూ ఉంటాయి. సో మీరైతే వీటన్నింటిని కూడా పట్టించుకోకండి. మీకు కావాల్సిందేనండి, ఎన్ని పోస్టులు ఉన్నా కూడా మీకు కావాల్సిందల్లా కూడా మీకు రావాలంటే ఒక జాబ్ ఉన్నా కూడా చాలు అంతే కదా. సో అలాంటప్పుడు మీకు అనవసరంగా ఇలా ఏదో ఒక న్యూస్ అనేది రోజు కూడా వస్తూనే ఉంటుంది. సో ఇదిగో టెట్, అదిగో టెట్, రేపే టెట్, మొన్న టెట్, సో ఇలా మనకు రేపే నోటిఫికేషన్ అని చెప్తూనే ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఏవైతే నమ్మకండి. మీకు ఎన్ని జాబ్స్ ఉన్నా కూడా మీకు అనవసరం. సో మీకు కావాల్సింది ఒక జాబ్ కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఒక జాబ్ అన్న కూడా ఉంటుంది. జిల్లాల వరకు చూసుకుని ఒక పోస్ట్ అని ఇస్తారు. సో కాబట్టి మీకు ఒక జాబ్ ఉన్న చాలు. సో అనవసరంగా ఎన్ని పోస్టులు ఉండండి, వీటి మీద అనవసరంగా మీ చదువుకున్న దానికంటే ఇలా అనవసరమైనటువంటి పక్క విషయాలకి ఎక్కువ కన్సిడర్ చేస్తుంటారు. సో బుక్స్ ఏవి చదవాలి, సో ఈ పబ్లికేషన్ బాగుందా, ఆ పబ్లికేషన్ బాగుందా, సో ఆ వీడియో కోర్సులు బాగున్నాయి, ఈ వీడియో కోర్సులు బాగున్నాయి, సో అలా అన్నీ చూస్తుంటారు. సో మీరు అవన్నీ పక్కన పెట్టేసి మీకు ఆల్మోస్ట్ అందరికీ కూడా పాత సిలబస్ అంటుంది ఉంటుంది. మీ దగ్గర అందరి దగ్గర కూడా టెక్స్ట్ బుక్లు అంటే ఉండాలి. 1 to 10 వరకు టెక్స్ట్ బుక్స్ ఉండాలి, కొత్తవి అలాగే పాతవి. సో రెండు కూడా చదవండి. సో అందకు మించినటువంటి మెటీరియల్ అంటూ ఇంకా అంత మంచి అంతకంటే మించిన మెటీరియల్ అంటూ ఉండదు. సో టెక్స్ట్ బుక్లు తప్పుదే. కాబట్టి ముఖ్యంగా టెక్స్ట్ బుక్ చదవండి. అనవసరంగా ఆ పబ్లికేషన్ అని ఈ పబ్లికేషన్ అని ఉండేది అనవసరంగా. చాలామంది గ్రూప్స్లో చూస్తుంటారు నా దగ్గర, చాలా వరకు హెచ్డి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని వందల గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ అయితే. మరి ఎక్కువ మంది వాటి మీద ఎక్కువగా డిస్కషన్ పెడుతుంటారు అనవసరంగా. సో మీరు ఏం లేదు, మొదట మీరు చేయాల్సిందల్లా కూడా మీరు టెక్స్ట్ బుక్స్ అనేది కలెక్ట్ చేసుకోవడం, అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా నోట్స్ రూపంలో రాసుకొని సో జాగ్రత్తగా చదువుకోవడం, ఒకటికి రెండు సార్లు చదువుకోవడం అంతే. సో ఇలా వేగన్స్ ఎన్ని ఉన్నాయనేటువంటిది మన గవర్నమెంట్ నోటిఫికేషన్ అప్పుడు ఎలాగో తెలుస్తుంది. సో అంతవరకు ఈ యొక్క న్యూస్ల మీద అనవసరంగా మీ యొక్క దృష్టి అయితే పెట్టకండి. సో ఎన్నైనా ఉన్నాయో మనకు కావాల్సింది ఒక జాబ్ కాబట్టి మన ఖచ్చితంగా కూడా ఒక జాబ్ అంటుంది మనకే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చదువుకోండి అంతే. సో ఈ వేకెన్సీ అనేటువంటిది ఇన్నే ఉంటాయంటే ఇందులో మ్యాక్సిమం ఒక సగం వరకైనా ఉండొచ్చు. సో ఎన్ని 14000 ఉన్నాయి కదా, వచ్చి రాబోయేటువంటి డిఎస్సిలో ఇందులో ఒక సగం వరకన్నా ఉండొచ్చు. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎక్కువ ఇప్పుడు ఈ యొక్క నెంబర్ అయితే కనిపిస్తుందో దీనికంటే తక్కువ పోస్టులే ఉంటుంది. సో ఆ మధ్యలో పోస్టులు ఉంటాయి. ప్రతి జిల్లాలో కూడా మ్యాక్సిమం ఈసారి మినిమం 300 పైగానే పోస్టులు వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా 300 పైగా పోస్టులు వస్తాయి. మరి చిత్తూరులో తీసుకుంటే 2552. మరి లాస్ట్ టైం ఎన్ని ఫిల్అప్ చేశారంటే లాస్ట్ డిఎస్సిలో ఇక్కడ చూడొచ్చు 2 పోస్టులేమో ఇచ్చారంతే చిత్తూరు జిల్లాలో. సో లీస్ట్ అంటే చిత్తూరు జిల్లా అనుకుంటా. లాస్ట్ 2018 డిఎస్లో ఈసారి ఒకటేసారి మనకు 2552 అయితే చూపిస్తున్నారు. సో మరి మరి ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు లాస్ట్ టైం ఎందుకు రెండు ఫిల్అప్ చేశారంటున్నది అయితే తెలియాలి. మరి చూడాలి మరి ఇన్ని పోస్టులు నిజంగా చిత్తూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది. మరి ఇక్కడ మిగిలిన జిల్లాలో నెల్లూరులో 1256, ఇంకా హైయెస్ట్గా ఈస్ట్ గోదావరిలో కూడా 1490 ఉన్నాయి. సో ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం ఇలాంటి జిల్లాలు ఏంటంటే ఎక్కువ కూడా మనకు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన పోస్టులే ఉంటాయి. సో రెగ్యులర్ స్కూల్ చూసుకుంటే దానికంటే ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే స్కూల్స్కే ఎక్కువ పోస్టులు ఏంటంటే వెళ్ళిపోతుంటాయి. సో అదండి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏరియాస్లో అయితే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిగిలిన జిల్లాల్లో చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా ఆల్మోస్ట్ అన్నింటి కూడా ఎక్కువ పోస్టులే చూపిస్తున్నారు. మరి ఇక్కడ అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే 467, కర్నూలు 506 ఉన్నాయి. కానీ రీసెంట్గా న్యూస్ పేపర్లో వేసిన పోస్టులు చూసుకుంటే ఆల్మోస్ట్ 800 పైగా పోస్టులు వేస్తున్నారు అనంతపురం కర్నూలులో చూసుకుంటే. కానీ ఈ పేపర్లో మాత్రం తక్కువ ఉన్నాయి. మిగిలిన జిల్లాల పేపర్స్లో చూసుకుంటే మరి ఇన్ని ఇన్ని పోస్టులు అయితే వేయలేదు కాకుండా ఇక్కడ వచ్చాయి. కాబట్టి మరి న్యూస్ పేపర్స్ నమ్మాలో ఈ యొక్క
ఈ పోస్ట్ ఎవరైతే పెట్టారో సో దానికి సంబంధించిన నమ్మాలి అంటుండేది ఎవరికి కూడా క్లారిటీ లేదు నాకు కూడా క్లారిటీ లేదు చెప్పాలంటే కాబట్టి ఇలాంటివి అయితే నమ్మకండి నిన్నైనా ఉన్న ఇలాంటి ఉద్యోగాలు ఎలాగో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి ఆ టైంలో చెప్పాల్సిందే కదా సో అప్పుడు తెలుసుకుంటే సరిపోతుంది అంతే సో మనకి నోటిఫికేషన్ అంటే ఏదో ఒక రోజు అయితే రాక తప్పదు టెట్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత డిఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరు చేయాల్సిందే ఏంటి మీరు ఈ వీటి మీద కన్సర్ట్ పెడితే చదవడం ఏంటంటే ఎప్పుడు చదువుతారు చదివితేనే కదా జాబ్ అనేటువంటి మనకు వచ్చేది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మీరు చదువుకోండి సో అనవసరంగా మనకు ఇలాంటి న్యూస్ అనేటువంటిది మనకు కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా రావడం జరుగుతుంటుంది చూసుకున్నట్టయితే ఇలాంటి ట్రిక్స్ అనేటువంటిది కొన్ని కొన్ని అయితే ప్లే చేస్తుంటారంటే చాలామంది అభ్యర్థులు అయితే తెలిసే ఉంటుంది ఈ పార్టీకి కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్స్ అనేది ఆకర్షించడం కోసం సో ఎక్కువ మంది కోచింగ్ అనేటువంటిది వస్తారు సో ఇలా ఇన్ని పోస్టులు ఉన్నాయి సో త్వరలో డిఎస్సి ఇలా చెప్తే వాళ్ళ యొక్క లాభం కోసం ఇలాంటి న్యూస్ అయితే కొందరు క్రియేట్ చేస్తుంటారు సో అది ఏ కోచింగ్ సెంటర్ అనేది తప్పు పట్టలేదు ఇక్కడ సో అలాంటివి అయితే జరుగుతుంటాయి సో చాలామంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎప్పటి నుంచో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాలు అయితే తెలిసే ఉంటాయి సో కాబట్టి అభ్యర్థులు అయితే ఇలాంటి వాటికైతే లొంగకండి ఇలాంటి న్యూస్లకైతే సో వీలైనంత వరకు అఫీషియల్ న్యూస్ ఏదైనా వస్తే అంతవరకు మాత్రం వెయిట్ చేయండి రీసెంట్గా టెట్కి సంబంధించి జీవో వచ్చింది అఫీషియల్గా వచ్చింది అందులో మనకు సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు కానీ ఏ క్లాస్ వరకు చదవాలి ఏంటంటే ఇచ్చాడు ఎలిజిబిలిటీ రూల్స్ ఇచ్చాడు వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు త్వరలోనే అయితే రావడం జరుగుతుంది చాలా క్లియర్గా పేపర్ 1A ఎవరికి 1B ఎవరికి 2A ఎవరికి ఉంటాయి తర్వాత ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి తర్వాత పీటీలకు సంబంధించిన టెట్ ఉంటుందా లేదా లాస్ట్ టైం టెట్ పెట్టారు ఎప్పుడు లేకుండా మరి ఈసారి టెట్ ఉంటుందా లేదా ఆ జీవోలో ఏమి ఇచ్చాడు సో ఇలా చాలామంది డౌట్స్ ఉంటాయి సో లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కానీ సో ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం చదవాలి మరి టెట్ యొక్క వ్యాలిడిటీ ఏంటి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందా 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఉందా సో ఈ దీని మీద కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది ఇలాంటి విషయాలను కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాడు అఫీషియల్గా వచ్చినట్టు జీవం 17 తేదీ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా వెయిట్ చేస్తే మీకు రేపు ఆ వీడియో వస్తుంది 20 తేదీ సో చాలా క్లారిటీతో ఆ వీడియో అయితే రావడం జరుగుతుంది అదండి మీకు ఎడ్జిటీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క న్యూస్ అయితే సో ఇందులో ఈ వేకెన్సీ ఉండొచ్చేమో ఒకవేళ ఖాళీలు ఉండొచ్చు కాకుంటే గవర్నమెంట్ మాత్రం ఇన్నైతే ఫిల్అప్ చేయదనేది నా నమ్మకం అయితే ఎందుకంటే అన్ని అంటే ఇన్ని వేల పోస్టులు అయితే మ్యాక్సిమం ఫిల్అప్ చేయదు మనం లాస్ట్ టైం కూడా చూసాం ఎన్నో పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి ఎప్పుడు కూడా ఎన్నో వేల పోస్టులు ఖాళీ ఉంటాయి కానీ గవర్నమెంట్ ఏంటి వాటిలో కొన్నిటి మాత్రమే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొంది సో అక్కడ ఆ కొన్ని పోస్టులకు మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తుంటుంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటేది వీలైతే ఇవ్వచ్చేమో ఎందుకంటే గతంలో ఒకసారి మనకైతే ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ పోస్టులు అంటుండేది ఆ తర్వాత మళ్ళీ మనకు అన్ని తక్కువ పోస్టులు వచ్చాయి మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 8000 పోస్టులు ఉన్నాయి మరి గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే ప్రవేశపెట్టింది తర్వాత మనకి ఒక అమ్మఒడి సో ఇలాంటి స్కీమ్స్ అనేటువంటి ఉన్నాయి తర్వాత పిల్లలకు ఫ్రీగా బుక్స్ ఫుడ్ అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవి తర్వాత నాడు నేడు ద్వారా ఈ యొక్క స్కూల్స్ అనేటువంటి ఎంతో గొప్పగా అయితే తయారైతే అవుతున్నాయి అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు సిబిఎస్ఈ అనే సిలబస్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఎన్నో విప్లవాత్మక మార్పులు అయితే తీసుకొస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సీఎం గారు అయితే సో ఈ యొక్క దృష్ట్యా మనకు వీలైతే పిల్లలు పెరగచ్చు వాటికి తగ్గట్టుగా టీచర్లు కావాల్సి వస్తుంది సో అలాంటప్పుడు ఇన్ని ఒకవేళ పోస్టులు ఫిల్అప్ చేయాలనేటువంటి సంకల్పం ఉంటే చదువులో అంటే టీచర్ల కొరత ఎక్కడ ఉండకూడదు పర్ఫెక్ట్గా మనకు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఆ నేడు సారీ నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో అది సో అది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలంటే టీచర్లు కేవలం పరిసరాలు అనేటువంటిది మాత్రమే కరెక్ట్గా పెడితే సరిపోదు దానికి తగ్గట్టుగా వాళ్ళ పిల్లలకు ఆ యొక్క ఎడ్యుకేషన్ కూడా అందించాలి అంతే క్వాలిటీతో సో అప్పుడే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అది కంప్లీట్ అయితే అవుతుంది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి అలాంటివి ఫుల్ఫిల్ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏవైతే ఇన్ని పోస్టులు చూపిస్తున్నాయి ఇమేజ్లో సో ఇన్ని పోస్టులు ఫిల్అప్ చేయొచ్చు ఎందుకంటే మనం చూసుకున్నాం ఈ యొక్క గ్రామ వాలంటీర్ కానీ ఈ యొక్క సచివాలయం కానీ కొన్ని వేల లక్షల పోస్టులే ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి అదే కాన్సన్ట్రేషన్తో ఆ పోస్టుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్తోనే ఇలాగే మనకు గ్రూప్ సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఏబీపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్లు కానీ ఇలా డిఎస్సి నోటిఫికేషన్ కానీ రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటిలో కూడా ఇన్నే ఏవైతే ఈ యొక్క గ్రామ సచివాలయం సంబంధించినటువంటి ఎగ్జాము తర్వాత గ్రామ వాలంటీర్ ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల మంది అభ్యర్థులకు జాబులు ఇచ్చారో అదే కాన్సన్ట్రేషన్నే ఇలా ఎంతో గొప్పమైనటువంటి జాబ్స్ ఏవైతే పోలీస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే టీచర్ జాబ్స్ తర్వాత గ్రూప్ సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 సో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాలేదు సో ఇవన్నీ కూడా వదిలితే సో అప్పుడు చాలామంది అభ్యర్థులు అయితే సంతోషించడం అయితే జరుగుతుంది సో అది మరి గవర్నమెంట్ అనేటువంటిది కేవలం ఆ సచివాలయం ఉద్యోగాలతో కాకుండా ఇలాంటి ఉద్యోగాలు అనేటువంటిది ఇచ్చినప్పుడే సో అందరి చేత కూడా మెప్పు అనేటువంటిది పొందడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల నుంచి కూడా సో అదండి సో మీరు ఎలాంటి న్యూస్ అనేటువంటిది అయితే పక్కన పెట్టేసి మీకు ఎన్ని జాబ్స్ ఉన్నా మీకు కావాల్సిందా కూడా ఒక పోస్టే కాబట్టి ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే మీకు ఆల్మోస్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చిన రోజున మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి సో అంతవరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఏంటంటే పక్కన పెట్టేసేసి ఖచ్చితంగా మీరు ఉన్నారనుకోండి ఆ జిల్లాలో నివసిస్తున్నారు మీరు ఆ జిల్లా వచ్చిన వాళ్ళు అయితే ఆ జిల్లాలో ఖచ్చితంగా కూడా ఎన్నో చాలా స్కూల్స్ ఉంటాయి ఖచ్చితంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు అనేది కన్ఫామ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాలో వేకెన్సీ అయితే ఉంటాయి అవి ఎన్నటువంటిది ఆ రోజు అంటే వాళ్ళు డివైడ్ చేస్తారు అందువరకు మీరు అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి
మీరేం చేయాలి, ఉన్నటువంటి సిలబస్ని ఒకటికి 10 సార్లు కంప్లీట్ చేసుకోవాలి, ఒకటికి 10 సార్లు చదవాలి. చేసిన సిలబస్నే మీరు చదవాల్సింది. చూడండి, మన కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ అనేది సిబిఎస్ఈ బుక్స్ అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు ప్రీవియస్ బుక్ చదవాలి. అంటే 2019-20 బ్యాచ్ వరకు ఉన్నటువంటి 1-6 బుక్స్ ఏవైతే ఉన్నాయి అవి చదవాలి. తర్వాత ప్రజెంట్ 2020-21 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి 1-10 బుక్స్ ఏవైతే ఉన్నాయి అవి చదవాలి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సిబిఎస్ఈ బుక్స్ వచ్చాయనుకోండి, సో అవి కూడా చదవాల్సిందే. సో ఒకవేళ సిబిఎస్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారనుకోండి, 1-7 ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు, సో అవి ఇంట్రడ్యూస్ చేస్తే అవి కూడా చదవాల్సిందే. మనకు అఫీషియల్ సిలబస్ వచ్చే వరకు, గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చే వరకు ఏం చదవాలంటుండేది. సో కాబట్టి మీరు బుక్స్ అనేటువంటిది ఎన్ని మారుతున్నా సరే, సో లాస్ట్ డేస్ అయిపోయిన తర్వాత ఏవైతే బుక్స్ వచ్చాయో ఇప్పటికీ టూ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. 1-6 వరకు 2 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇయర్స్ వచ్చిన ఉంటుంది, లాస్ట్ ఇయర్ వచ్చిన ఉంటుంది. 7-10 అయితే ఏం మారలేదు. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సిబిఎస్ఈ బుక్స్ వచ్చినా కూడా ఆ పాటికి డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రాదు. కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రాదు. ఇంకా టెట్టే కండక్ట్ చేయలేదు మనకు. కాబట్టి సిబిఎస్ బుక్స్ ఒకవేళ వచ్చాయనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అయితే, ఆ సిబిఎస్ బుక్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. కాబట్టి అనవసరంగా మీరు ఎన్నో పబ్లికేషన్స్ అయితే మనకు మార్కెట్లో బుక్స్ అయితే వస్తుంటాయి, సో అవన్నీ కూడా డబ్బులు అంటే వేస్ట్ చేసుకోకండి. మీరు వీలైనంత వరకు ఆ బుక్స్ కొనే బదులు టెక్స్ట్ బుక్స్ చదివి పెట్టుకోండి. ఎందుకంటే నా టెక్స్ట్ బుక్ నుండి మీ యొక్క బిట్ అనేది తయారు చేస్తాడు. సో మీరు మెథడాలజీకి సంబంధించిన మెటీరియల్ తీసుకున్నా పర్లేదు, కానీ ఏదైతే కంటెంట్ మెటీరియల్స్ ఉంటాయో, తెలుగు కంటెంట్స్ కానీ మ్యాథ్స్ కంటెంట్ కానీ, మ్యాథ్స్ కూడా పర్లేదు ఎందుకంటే మ్యాథ్స్ ఎంత కంటెంట్ మార్చా కూడా అవే టాపిక్స్ ఉంటాయి. మరి సైన్స్ సోషల్ కంటెంట్ మాత్రం కొద్దిగా చేంజెస్ అనేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అనవసరంగా బుక్స్ అనేటువంటిది ఇప్పుడే కొనకండి. వీలైనంత వరకు మనకు నోటిఫికేషన్ వచ్చే మూమెంట్ ఉంది, ఒకసారి టెట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు తీసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే మళ్ళీ సిలబస్ అనేటువంటిది చేంజ్ అయిందనుకోండి, అనవసరంగా మీరు ఇప్పుడు డబ్బులు ఏవైతే పెట్టినారో బుక్స్కి, ఆ డబ్బులంతా కూడా వేస్ట్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఎంతమంది చాలా కష్టపడి అయితే చదువుతుంటారు, సో కొంతమంది రూమ్స్ అనేవి తీసుకుంటారు, కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్తుంటారు, సో ఎన్నో కష్టాలు అనేటువంటిది పడి డబ్బులు అయితే ఖర్చు పెడుతుంటారు. సో అక్కడ మనం అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవడం డబ్బులు కట్టాలి, అలా రూమ్ రెంట్స్ పే చేయాలి, తర్వాత ఎన్నో ఖర్చులు అయితే ఉంటాయి, ట్రావెల్ ఛార్జెస్ అన్నీ కూడా ఉంటాయి, దీనికి తోడుగా మన బుక్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అనవసరంగా మీరు అన్ని బుక్స్ కూడా కొనుక్కుంటే వెళ్ళాలి. మార్కెట్లో చాలా రకాల పబ్లికేషన్స్ వస్తుంటాయి, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క స్పెషాలిటీతో తీసుకొస్తుంటారు. సో ఒక మా బుక్లో ఇది అనేటువంటిది ఏదో ఒక హైలైట్ చేస్తూ తీసుకొస్తుంటారు. మీరు ఆ హైలైట్ చేసిన ప్రతి వాటికి కూడా బుక్స్ కొనుక్కుంటే వెళ్ళారనుకోండి, మీ దగ్గర బుక్స్ అనేటువంటిది కొన్ని సంచుల బుక్స్ అనేటువంటిది అవుతాయి, సో కొన్ని కేజీల బుక్స్ అనేది అవుతాయి. మరి కంటెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, ఏదో కొన్ని మాత్రమే కొద్ది కొద్దిగా తేడా అనేటువంటిది ఉంటుంది కొన్ని ప్రతి బుక్స్లో కూడా. కాకుండా సిలబస్ అనేటువంటిది అయితే ఇప్పటికే 2 సార్లు బుక్స్ అయితే మారాయి లాస్ట్ ఇయర్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతుంది, గవర్నమెంట్ అయితే ఇచ్చింది సిబిఎస్ఈ ఇస్తామంటుంది. మరి ఏ సిలబస్ చదవాలంటుంది అయితే ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. గవర్నమెంట్ సిలబస్ ఇచ్చే వరకు మనకి ఏ సిలబస్ పెడతానని కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి బుక్స్ మారినా సరే పాత బుక్స్ చదవాలి, వచ్చినట్టు కొత్త బుక్స్, ఆ రెండు కూడా మనం చెక్ చేసుకుంటూ అన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళాలి. గవర్నమెంట్ తర్వాత ఏదైతే అఫీషియల్ సిలబస్ ఇస్తుందో అప్పుడు ఆ సిలబస్లో ఏముందనేది చూస్తే అది చదువుకుంటే సరిపోతుంది. ముందుగానే ఉన్నటువంటి అన్ని బుక్స్ చదివేసి పెట్టుకుంటే అప్పుడు ఏ సిలబస్ ఇచ్చినా కూడా మిగిలినటువంటి సిలబస్ పక్కన పెట్టి అప్పుడు ఉన్నటువంటి సిలబస్నే ఒకరికి 2 సార్లు మళ్ళీ రిఫర్ చేసుకుంటే మీరు మంచిగా ఎగ్జామ్లు అయితే స్కోర్ చేయగలరు. అది అనవసరంగా ఎక్కువ బుక్స్ అయితే కొనకండి. సో మీరు కొన్నా కూడా ఏదో ఒక మెటీరియల్ కొనండి, ఒకవేళ కొనాలనుకుంటే లేదంటే అందుకంటే బెస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి బెస్ట్ మెటీరియల్స్ మీకు. సో అదండి, సో అనవసరంగా బుక్స్ అయితే డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోకండి. అలాగే ఇలాంటి న్యూస్లు ఏవైతే వేకెన్సీ వస్తున్నాయో సో అలాంటివి కూడా పక్కన పెట్టేసేయండి. కేవలం మీరు ఇంట్రెస్ట్ అంతా కూడా మీకు కేవలం చదవడమైనా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా అయితే మనం చెప్పడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు జీవోస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో అప్పుడు మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే సో మీరు అప్పుడు ఇంకా కన్ఫామ్గా కూడా నమ్మేయచ్చు, ఎందుకంటే అది అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ కాబట్టి. సో అఫీషియల్ న్యూస్ వచ్చే వరకైతే వెయిట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దామండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అందువరకు సెలవు. జై హింద్.